హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఇటువరకు మీకు కాల్షియం కార్బైడ్ ఇట్లా గోబర్ గ్యాస్తోనే చాలా వీడియోలు చేసినాం. ఈరోజు కొంచెం రొటీన్గా ఉండాలని ఇంకా కొత్తగా ట్రై చేద్దామని ఈరోజు మేమైతే ఒక గ్యాస్ కుండల్ సిలిండర్ తెచ్చి చేసినాం. ఇది మనం ఇంట్లో వాడుకునే వంట గ్యాస్. దీంతో మనం ఇప్పుడు బైక్ అనేది రన్ చేద్దాం. అది ఎలా రన్ అయింది అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూడండి. ఇది నిజంగా రన్ అవుతుందా కాదా, అసలు ఎల్పిజి గ్యాస్తోనే అసలు ఈ బైక్ నడుస్తుందా నడవదా, దాంతోనే ఈరోజు మా ప్రయోగం. ఓకే, మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. ఓకే, ఎందుకంటే మేము ఇప్పుడు డేంజరస్గా చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి మీరు ఎవరు ఇంటి దగ్గర ట్రై చేయకండి. ఎందుకంటే ఇది మీ ఎక్స్పెరిమెంట్ కాబట్టి మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం కాబట్టి చాలా డేంజర్ అనమాట. ఓకే, మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందైతే మేము గ్యాస్ తీసుకొని కొండ తీసుకున్నాం, ఎల్పిజి గ్యాస్, మన ఇంత వంట గ్యాస్ ఇది. ఓకే, దీన్ని ఎలా ఫిట్ చేస్తామన్న దీనికనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, దాన్ని మేము ఒక బాటిల్లో తీసుకుంటాం గ్యాస్ని. దాన్ని ఒక చిన్న గ్లూకోజ్ వైర్తోని మేము ఫిల్టర్ అనేది కుక్ చేస్తాం, అంటే ఎయిర్ ఫిల్టర్. దానికి అది ఎలా అనేది మీకు చూపిస్తాను. ముందైతే మనం మీరు అనుకోవచ్చు బండ్ల పెట్రోల్ నుండి కూడా ఇట్లా చేస్తారు అది అనుకోవచ్చు. మేము మీకోసం ఇప్పుడు మొత్తం ట్యాంక్ అనేది తీసేస్తాం. చూడండి, మీ ముందరే మొత్తం సీటు ట్యాంక్ తీసేసి మొత్తం చూపిస్తాను. మేము ఏడ ఫేక్ చేస్తున్నాం కూడా మీరు కాకుండా. మనం ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అంటే మనకి అందులో ఫేక్ అనేది ఉండదు, అది రియలా కాదా అసలు సక్సెస్ అయిద్దా కాదా అనేది మనకు కావాల్సింది. ఎందుకంటే మనం ఫేక్ చేస్తే మనకి యూజ్ ఉండదు, మనకంటే దీన్ని అసలు నడుస్తుంది నడదన్న సంగతి ఎవరో తెలియదు. అందుకనే మనం చూద్దాం ఇప్పుడు అది ఓకే దశ అయిపోయిందా కాదా అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నేను పెట్రోల్ ట్యాంక్ అనేది పక్కకైతే పెట్టేస్తున్నాను మీ కాలం ఉన్నానే. ఓకే, నేను ట్యాంక్ అయితే పక్క పెట్టేశాను. మనకి ఈ పెట్రోల్ కార్పొరేటర్ అయితే ఏం లేదు. ఓకే, ఇది గ్లూకోజ్ ఫైర్. ఓకే, ఇది మీకు ఇందులో గ్యాస్ మామూలుగా ఏదో పెట్రోల్ పెట్టి ఏదో చేస్తారనుకుంటారా, ఒకసారి చూడండి. మీకు కూడా గ్యాస్ కూడా మీ ముందర ఆన్ చేస్తాను. చూసారు కదా మనకి ఇది గ్యాసే. ఓకే, మన ఈ గ్లూకోజ్ వైర్ని అయితే ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలనేది చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి బండికి ఫిల్టర్ అనేది ఉంటుంది. ఈ ఫిల్టర్కి మనకు హోల్ చేసుకొని దాన్ని పెట్టేసుకోవాలి. ఓకే, మనం దాన్ని హోల్ చేసుకొని దాన్ని పెట్టుకున్నాం కదా, మనం ఇప్పుడు మనం బాటిల్లోకి గ్యాస్ నింపుకోవాలి. మనకి ఇది కొంచెం అయితే టైం పడుతుంది, ఎందుకంటే మనకి గ్యాస్ కాబట్టి ఇందులో బాటి పెట్టాం కాబట్టి మనకి అంత తొందరగా అయితే గ్యాస్ మనకి ఆవిరైపోతాయి కాబట్టి మిగతా మొత్తం కొద్దిగైతే టైం పడుతుంది. చాలా వరకు అయితే మనకు టైం పడుతుంది, కొంచెం గ్యాస్ కూడా చాలా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే గ్యాస్ లోపల ఉన్నప్పుడు లిక్విడ్, బయటకు వస్తే గాలి కలిసిపోతుంది కాబట్టి కొద్దిగా మనకైతే కొంచెం టైం అయితే పడుతుంది. చూడండి, మనకి చాలా సేపటికైతే కొద్దిగానే వచ్చింది, కొద్దిగా రావడం అంటే కొంచెం టైం పడుతుంది. మనకైతే కొద్దిగంత గ్యాస్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు దీని అయితే దీనికి కనెక్ట్ చేద్దాం. ఓకే, మనం ఇంకొద్దిగంత వస్తుంది చూద్దాం మనకి. ఓకే, మనకి ప్రస్తుతానికైతే కొద్దిగా అయితే మనం టెస్ట్ చేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన గ్యాస్ అయితే తొందరగా వెళ్ళిపోతుంది కాబట్టి మనం తొందరగా క్లోజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆఫ్ అని బటన్ ఉంటుంది, మనం దీన్ని ఆన్ చేసుకోవాలి కొద్దిగంత, ఎందుకంటే మన గ్యాస్ అందులో పోవాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, ఇది నాకు రన్ అవుతుందా కాదన్న కొంచెం టెన్షన్ అయితే బాగానే ఉంది. ఓకే, మనకి అయితే వీడియోస్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావాలని అనుకుంటున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం అయితే స్టార్ట్ చేయట్లేదు, మళ్ళీ ఒకసారి స్టార్ట్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, మనకైతే బండి స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మనం చూడని దూరం వరకు ఇక మనకైతే పెట్రోల్ అయితే సౌండ్ అయితే లేదు, కొద్దిగంతా సౌండ్ అయితే చేంజ్ అయింది. ఎందుకంటే ఇది గ్యాస్ కావచ్చు, కొద్దిగంతా సౌండ్ చేంజ్ అయింది. ఓకే, ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయితే అయితే అనుకోలేదు. ఇక మనకి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది అయితే నాకు అందరం మీద చూద్దాం. Thank you.
గ్యాస్ అయిపోయినట్టుంది. ఓకే, మనకైతే మనకి ఇంతసేపు అయితే తిరిగింది. మామూలుగా మనం చూసుకుంటే మనకైతే గ్యాస్తో కూడా బండి ఎక్కువ దూరం అయితే పోతుంది. మనం పెట్రోల్తో పోల్చుకుంటే పర్వాలేదు, మన పెట్రోల్ కన్నా మన పెట్రోల్ మైలేజ్ వస్తుంది గ్యాస్ కూడా. ఓకే, దీని ప్రకారంగా చూస్తే మనం ఎల్పిజి గ్యాస్తో కూడా బైక్ అనేది రన్ చేయొచ్చు. ఓకే, కాకపోతే కొంచెం డేంజర్ అనమాట ఇది. కాకపోతే మనకైతే గ్యారంటీగా మాత్రం ఎల్పిజి గ్యాస్తో మాత్రం బండి మాత్రం కంపల్సరీ నడుస్తుంది, మాత్రం సక్సెస్ మనకి. ఓకే, మీరందరూ లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్.